వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట దంతాలపల్లి మండలాల్లో ప్రజలు ప్రశాంతంగా కర్ఫ్యూను పాటిస్తున్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా తమ నివాసాల నుండి బయటకు రాకుండా ప్రభుత్వ ఆదేశాలను అమలు పరుస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు, అమ్మలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనల్ని భయపెట్టే ఒక అతి భయానకమైన కరోనా అనే ఒక వ్యాధి వైరల్ ఈరోజు ప్రపంచమంతా సోకిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఈరోజు జనతా కర్ఫ్యూ అని చెప్పేసి విధించడం జరిగింది. దాన్ని విజయవంతం కూడా ప్రజలు వాలంటరీగా స్వచ్ఛందంగా ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. సంతోషం. కానీ ఈ ఒక్కరోజు కర్ఫ్యూతోనూ, ఈ ఒక్కరోజు మన ఇంట్లో కూర్చోవడంతో ఈ వ్యాధి ఆగిపోయే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే చైనాలో మొదలైంది, కానీ బయటపడడానికి సుమారు 5 నెలలు పట్టింది. అంటే మనకు ఫిబ్రవరిలో బయట ప్రపంచానికి తెలియజేసింది. అంటే సుమారు 5-6 నెలలు వాళ్ళు దాదాపుగా 400 నుంచి 800 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతోమంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. కాబట్టి వ్యాధి గ్రస్తులు ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇందులో వైరల్ అతి తీవ్రంగా ప్రభావితం చేసే వైరల్ ఉంది, మామూలుగా ఎఫెక్ట్ అయ్యే వైరల్, 2 రకాల వైరల్ ఉన్నాయి. కరోనా వైరస్ ఉన్నాయి కాబట్టి మామూలుగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు మామూలు దగ్గు జ్వరంతోనే బయటపడుతున్నారు. అదే తీవ్రతగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాకా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు దీని నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇమ్యూన్ పవర్ తగ్గిపోయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి వాళ్ళు కానీ తప్పకుండా ప్రజలకు దూరంగా ఉండండి. ఎవరికి వారు కొంచెం సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక 1-2 నెలల వరకు ఈ వ్యాధి స్లోగా బయటపడే అవకాశాలు ఈరోజు భారతదేశంలో కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఆ వైరస్ మన దగ్గర బతికే ఛాన్సెస్ తక్కువన్నా, వచ్చిన వాళ్ళ నుంచి మనం జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ఇంకా 1-2 నెలల వరకు కూడా దీని ప్రభావాన్ని నుంచి మనం తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలే కాకుండా స్వచ్ఛందంగా మనం కూడా పాటిద్దాం. అదేవిధంగా ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రకాశ్నగర్లో మహిళకు కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఆ మహిళను గుర్తించి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాగ్రత్త జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఏం లేదులే, జాగ్రత్త, అమ్మాయిని ముందు పట్టుకోండి, జాగ్రత్త. మీరు బదండి, మీరు బదండి అమ్మా, మీరు బదండి, మీరు బదండి. ఏ బాబు, నువ్వు వెనకరా, నువ్వు వెనకరా, ఏ నువ్వు వెనకరా, వెనకరా. అబ్బా అబ్బా, జాగ్రత్త అమ్మా. పట్టుకో పట్టుకో, కింద కరోనా మహమ్మారిని నియంత్రించడానికి సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం తర్వాత ఎవరు బయట సంచరించకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సీఏ సత్యనారాయణ, ఎస్ఏ రామకృష్ణ పట్టణంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఓన్లీ ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు, వాటర్ అంటాడు ఒకడు,
మెడికల్ అంటాడు ఒకడు, హాస్పిటల్ అంటాడు ఒకడు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని మహాలక్ష్మి మెడికల్ షాప్ను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్లో పరిశుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10,000 రూపాయల జరిమానా విధించారు. మహబూబాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి లాక్డౌన్ను అతిక్రమించి రహదారిపై వెళ్తున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం కరోనా వైరస్ గురించి పలు సూచనలు చేసి వాహనదారులను వెనక్కి మళ్లించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఐ న్యూస్.